స్తోత్రండి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి పాష్ఠం గారికి కూడి వచ్చిన మీ అందరికి నా మన్నాత మొదటి మాట ధ్యానం చేసుకున్నాము ముందుగా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములనైనా ఈ రోజు వరకు మమ్మల్ని ఇలాగ నిలబెట్టిన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములనైనా ప్రభా మీరే మాతో మాట్లాడండి ప్రభా ఈరోజు ప్రభా ఈ ఏడు మాటలు ధ్యానించుచుండగా ప్రభా మీ యొక్క ఆత్మ కుమ్మరింపు మాలో ఉండటానికి సహాయము దయచేయండి దేవా ప్రభా మీరే మాతో ప్రభా మాట్లాడమని ప్రభా కోరుతున్నాంనైనా నీ యొక్క ప్రభా మాటలు ప్రభ మా హృదయంలో ముద్రించుకుని నమరి వేసుకోవటానికి సహాయం దయచేయండి ప్రభా ఈ రోజు ఇక్కడ నిలబడటానికి నేను పాత్ర కాకపోయినా ప్రభ నన్ను నిలబెట్టి ప్రభ నీ మాటలు చెప్పడానికి నాకు సహాయం చేస్తున్నానైనా నీకు స్తోత్రమునైనా నీవే నాలో ఉండి మాట్లాడి నడిపించమని ప్రభా ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి ఆమె మరి మొదటి మాటలో ప్రభు వారు మనకు తెలిసిన మాటలేనండి సరే ముందు మాట మనం జ్ఞాపకం చేసుకుందాం లూకా స్వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము యేసు తండ్రి వీరేమి చేయించున్నారు వీరేమి చేయించున్నారు వీరెరుగురు గనుక వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను వీరిని క్షమించమని చెప్పెను ఆమె దేవుడు చూడండి మనకి ఈ ఏడు మాటలు ఎంతో ప్రాముఖ్యం మనం ప్రతి సంవత్సరం ఈ ఏడు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎవరైనా చనిపోయినప్పుడు లాస్ట్ ఏమైతే మాట్లాడతారో ఆ మాటలు మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం అలాగే దేవుడు పలికిన ఏ మాటను కూడా మనం విడిచిపెట్టం అలాగే చివరి పలికిన ఈ ఏడు మాటలను కూడా మనం మర్చిపోకుండా మన జీవితంలో నడుచుకోవాలి అలాగే ఇందులో ఒక మనం ఒక విషయాన్ని గ్రహిస్తే మన తండ్రి వారికి తెలుసు దేవుడు ఇలాగా వచ్చి శిలు రానుపై చనిపోతారని అలాగే కుమారునికి తెలుసు ఇక్కడికి వచ్చి నేను ఇలాగే ఎలా అవుతుంది అందరూ నన్ను కొడతారు తిడతారు అని తెలుసు అయినా సరే దేవుడు ఏం చెప్పారు క్షమించండి అంటే ప్రార్థన చేస్తూ వారికి క్షమించమని కోరుతున్నారు ఎందుకు ఆల్రెడీ దేవుడికి తెలుసు కదా తండ్రి వారికి తెలుసు కుమారునికి తెలుసు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏ పని నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చానో దేవునికి తెలుసు అయినా సరే దేవుడు ఎందుకని ఇలా ప్రార్థిస్తున్నారు అంటే కేవలం ఒకటే మనకి ఏడు మాటలు ఎంత ఇంపార్టెంటో దేవుడు మనకు చూపిస్తున్నాడు ఈ ఏడు ముఖ్యాంశములు ముఖ్యమైన ముఖ్యమైన మాటలు అనమాట ఇవి ఈ ముఖ్యమైన మాటలు ఎవరి కోసం మన కోసమే మనం ఒక మనిషిగా ఎలా ఉండాలి దేవుడు చెబు దైవత్వాన్ని దేవుడు పరలోకంలో విడిచిపెట్టి మన కొరకు వచ్చి ప్రాణాన్ని అర్పించారు అలాంటి దేవుడు మనకి ఎంతగానో తోడయ్యిండి ఈ మాటని మనకి సెలవిస్తున్నారు క్షమించండి క్షమించడం అంటే అసలు మామూలు విషయం కాదండి చాలా చాలా గొప్ప విషయం అసలు క్షమించడం అనేది ఎవ్వరికీ రాదు బైకి ఎవరైనా చెప్పగలరు క్షమించాను నేను అని కానీ లోపల అలా ఉండలేరు ఎవ్వరూ కూడా కానీ దేవుడు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నారు నన్ను క్షమించండి అని ఎందుకు అంటే మనకి ఒక మాదిరిగా ఆయన నిలబడటానికి ఆయన దైవత్వంతో ఈ మాట చెప్పట్లేదు కేవలం కేవలం ఏమిటి అంటే దేవుడు మన కొరకు నేను మనిషిలాగా ఎలా అయితే నేను మీ కొరకు నేను నడుస్తున్నానో మీరు కూడా నాలాగే ఒక మనిషిలాగా మీరు జీవించాలి ఒకరి అందు ఒకరు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నారు మనకి ఇంకో విషయం చూస్తే తండ్రి కుమారుడు తండ్రికి ఎంత లోబడిన వారై మనం చూస్తే కనుక మొదటి కోరింజలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మరియు సమస్తమును మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు కుమారుడు తనకు సమస్తమును లోబర్చిన దేవునికి సమస్తము లోబర్చిన దేవునికి తానే లోబడును తానే లోబడును చూసారు కదండి దేవుడు మనమే ఈ లోకంలో ఉన్నాము అందు ఒకరికి లోబడటమే లేదు కానీ దేవుడు ఎప్పుడు ఒక ఎంతమంది అయినా సరే తండ్రికి కుమారుడు అంటే లోబడతారు కానీ అన్ని విషయంలో దే తండ్రి కుమారుడి ఎందు లోబడలేరు కానీ అలా కాకుండా దేవుడు ఎంత పనైనా సరే చెప్పినా సరే దేవుడు దేవుని ఎందు కుమారుడు ఎంతో లోబడలేదు ఆయన గురించి ఇదంతా చేసినా ఆయన ఆయన ఎట్టి పరిస్థితిలోని దాన్ని విడిచిపెట్టకుండా దేవునికి కూడా అంటే మనం ఎలాగైతే లోబడాలో దేవునికి అలాగే ఆయన కూడా లోబడి ఉన్నారనమాట ఈ మొదటి మొదటికొలి రాసిన పత్రికలో దేవుడు లోబడ్డాను నేను దేవునికి కూడా లోబడతాను సర్వము సమకూర్చిన ఈ ఈ యొక్క ఇవన్నిటిని కూడా నేను దేవునికి లోబడి ఉంటానని దేవుడు చెప్తూ ఉన్నారు అలాగే మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎల్లవేళలా దేవుని అంత నిరీక్షణ కలిగి దేవుని కొరకు ప్రార్థిస్తూ ఉండాలండి అలాగే ఈ రెండో విషయానికి వస్తే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేసిన వారు ఉన్నారు దేవుడు ఎప్పుడూ మనకి చూపిస్తూనే ఉన్నారు ప్రతిసారి ఏ కార్యం చేసినా సరే ప్రార్థిస్తూ దాన్ని నెరవేరుస్తున్నారు ప్రార్థన వల్లనే కార్యాలు జరుగుతాయి అంటారు కాబట్టి ప్రార్థన ప్రతి విషయంలోని మనం ప్రార్థన చేసుకుంటే మనం ఎప్పటికీ కూడా శోధింపబడమండి దేవుడు ఎంత ప్రార్థన చేసినా ఆయనే శోధింపబడ్డారు కానీ మనం కూడా మనం అంత గొప్పవారం కాదు అసలు ఆయన వేలకు కూడా మనం సరిపోం అలాంటిది దేవుడు మనకి ఇంతలాగా అవకాశం ఇచ్చి ఆయన సన్నిధిలోకి రానిచ్చినా సరే మనము ఏ పాటి వారమండి కాబట్టి ప్రార్థన ప్రార్థన అనేది చాలా గొప్పది మనం ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు ఆయన యొద్దకు ఎవరినైనా తీసుకొస్తారు అలాగే మనం ప్రార్థన చేసిన వారిలో చూస్తే అబ్రహాం గారిని చూసాం అలాగే వారి దాసుడైన వారిని చూసాం మరి ఇసాకు గారి వివాహం కొరకు ఆయన ప్రార్థన చేసి ఉన్నారు ప్రార్థన చేయడం వల్లనే ఆయనకి ఒక మంచి భార్య దొరికింది అలాగే యాకోబు గారు మనందరికీ తెలిసిన కథలేనండి ఇవన్నీ యాకోబు గారు ఎంత అయితే పెనుగులాడి దేవుని కొరకు ప్రార్థన చేశారో అప్పుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చారు ఆయన ఆశీర్వాదం ఇచ్చేంత వరకు ఆయన విడిచిపెట్టలేదు అలాగే యోసేపు గారు యోసేపు గారు ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆయనకి అసలు తలంపు లేని ఆలోచనలు దేవుడు ఆయనకి ఇచ్చారు అలాగే మోషే గారు మోషే గారికి అసలు మాట మాంద్యం గలవాడిని నేను ఎలా చెప్తాను అని అడిగారు అలాంటప్పుడు దేవుడు ఆయనకి ఏదో ఒక విధంగా సహాయం చేశారు అలాగే దావీది గారు ఆయన పాపం చేసినప్పటికీ కూడా క్షమించమని దేవునికి మొర్ర పెట్టారు ఆ బిడ్డ చనిపోయేంత వరకు ఆయనకి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు అలా ప్రార్థన చేయడం వల్లే ఆయన ఈరోజు ఒక రాజుగా పాపం చేసినప్పటికీ కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు కాబట్టి ఆయన క్షమించబడ్డారు అలాగే సొలోమోన్ గారు నాకు జ్ఞానము అవి నాకు జ్ఞానము కావాలి అనగా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చారు అలాగే దానియల్ గారు డానియల్ గారు కూడా అంతే అండి దేవుడికి ఆయన సింహం బోన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేయగా అవన్నిటిని జయించారు యోనా గారు మూడు రోజులు ఆయన చేప కడుపులో ఉండి ఉపవాసంతో ప్రార్థన చేశారు అందుకే ఆయన మళ్ళా తిరిగి బయటికి రాగలిగారు అలాగే యోబుగారు గారు ఎన్ని శ్రమలు వచ్చినా మనందరికీ తెలిసి గారి గురించి ఎంత కష్టం అనుభవించినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన ఎప్పుడు కూడా దేవుని అంతే నిరీక్షణ కలిగి ప్రార్థన చేశారు అలాగే యేసు ప్రభువారు మనకి మనకి ఎన్నో కథలు తెలుసు యేసుప్రభు గారు చేసిన అద్భుతాలు తెలుసు అవన్నిట్లో ఫస్ట్ ఎప్పుడైనా చూడండి మీరు ముందు చదవండి ప్రార్థన చేసే దేవుడు ఏ పనైనా చేశారు తండ్రికి మొదట ప్రార్థన చేశారు ప్రతి దాంట్లోని తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు లేదా తండ్రి మీరే సహాయం చేయండి అనే చెప్ చెప్పారే కానీ విడిచిపెట్టకుండా దేవుడిని విడిచిపెట్టి ఆయనకు వచ్చిన దైవత్వంతో చేయలేదు ఏదైనా సరే దేవుడు తండ్రిని అడిగారు లోబడాలండి మనం కూడా ఇప్పుడు వరకు చాలామంది అంటే నేను మా ఫ్రెండ్స్ నాలో ఎవరినైనా చూసినా వాళ్ళు ఎలా పడితే అలా ఉంటారు నేను చాలాసార్లు అడిగాను కూడా ఏంటి ఇలా ఉంటారు అంటే మీ మమ్మీ వాళ్ళు ఏమంటారా అంటే మాకు అవన్నీ ఏమీ తెలీదు అని చెప్తా ఉంటారు అలాగని అంటే చాలా నేను ఈ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారనమాట నువ్వు ఇలా ఉండాలి ఇలాగే ఉండాలి నువ్వు మీ ఫ్రెండ్స్ లాగా ఉండకూడదు అని నాతో చెప్తూ ఉంటారు నేను కూడా మా ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాను అనమాట మీరు కూడా ఇలా ఉండాలి దేవుడు ఇంతలా చేశారు చేశారు అని చెప్తూ ఉంటాను వాళ్ళు విన్నా వినకపోయినా నాకు తెలియదు కానీ నాకు చెప్పమన్నది దేవుడు నేను చెప్పే తీరుతానండి ఖచ్చితంగా అలాగే మూడో విషయం వస్తే క్షమాపణ గుణం క్షమాపణ గుణం అంటే చాలా చాలా ప్రాముఖ్యమైన గుణం అది అసలు ఈ లోకంలో నా మ్యాక్సిమం ఎవ్వరికీ ఉండదు అసలు క్షమించడం అంటే ఎవ్వరికీ తెలియదు కూడా అసలు క్షమాపణ ఇలా ఉంటుంది అని కూడా తెలియదు వాళ్ళకి మనం మన బైబిల్లో చూస్తే దావీది గారు దావీది గారు ఎంత అంటే సౌలు గారు ఎంత అలా చేసినా సరే ఆయన క్షమించారు ఎందుకంటే దేవుని చేత అభిషేకం పొందిన వారని దేవుడి చేత దీవించబడిన వారని ఆయన క్షమించారు అంటే నేను ఇవి సర్చ్ చేస్తుంటే నాకు ఒక సాక్ష్యం కనబడింది ఆ సాక్ష్యం మీతో చెప్తాను ఒక పాస్టర్ గారు ఉన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడే సేవలోకి వచ్చిన పాస్టర్ గారు ఉన్నారు ఆ పాస్టర్ గారు ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఒకసారి వెళ్తే ఆయన ఏమన్నారంటే నీకు నా గురించి ఏం తెలుసు నా గురించి ఏం తెలుసు నువ్వు నాతో చెప్పు ఒకసారి నేను ఇంతలాగా ఉన్నాను కదా నాకు నువ్వేమనుకుంటున్నావు అసలు నా గురించి అని అడిగితే నాకు తెలుసు మీరు మీరు బాగా వాక్యం చెప్తారు మంచిగా చర్చ కట్టుకున్నారు అన్నీ ఉన్నాయి మీలో అంటే అసలు నీకు నా గురించి నాకు కథ తెలుసా అంటే నాకు తెలియదండి అవేం తెలీదు ఓన్లీ మీరు పరిచర్య చేస్తారని నాకు తెలుసు అంటే అలాగైతే విను నేను ఒక హంతకుణ్ణి అంటే ఏంటి మీరు హంతకుడా అని చాలా కంగారు పడిపోయారంట చాలా భయపడిపోయాను నేను అని చెప్పేసి అంటే నీకు చెప్పేది విను పూర్తిగా నేను ఒక హంతకుడిని నేను అసలు ఇలా బట్టలు వేసుకుని నేను ఇలా ఏం చెప్పనో నాకు అసలు నచ్చదంటే అదేంటండి మరి ఎలా చెప్తున్నారు అని అడిగితే ఒకసారి మా ఊరికి ఒక పాస్టర్ గారు వచ్చారు ఆయన చాలా గొప్ప దైవజనుడు ఆయన నాకు మొత్తం ఇలాగ చెప్తా ఉంటే నాకు ఇష్టం ఉండేది కాదు నాకు చాలా చిరాకు అంటేనే నాకు ఇష్టం ఉండదు నాకు నచ్చక నేను ఏం చేశానంటే మేము అందరం కలిపి నేనే ముందు ఆయనకి వెళ్ళి గొంతు కోసేసి చంపేశాను అని చెప్పారు చంపేసి ఇలా అనేసరికి ఆయనకి షేక్ వచ్చేసింది ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన అని అయితే నేను అలాగే చంపేశాను చంపేసిన తర్వాత ఆయన పాతి పెట్టేశాము అయిపోయింది తర్వాత ఒక రోజు వాళ్ళ ఆవిడ వచ్చింది వాళ్ళ ఆవిడతో పాటు వాళ్ళ అమ్మాయి కూడా ఉంది చిన్న అమ్మాయి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి నాకు ఒక చాక్లెట్ ఇచ్చారు ఏంటి చాక్లెట్ ఇచ్చారని చెప్పి నేను తీసుకుని ఇంకా అయిపోయింది అలా కొన్ని రోజుల వాళ్ళని చూస్తూ ఉన్నాను నేను ఆ అమ్మాయి చాలా నవ్వుతా చాలా చక్కగా ఉంది చిన్నపిల్ల అని చెప్పి అంటే తర్వాత ఏమైందంటే ఇంకా ఈయనకి లోపల ఓకే బాధ వచ్చేస్తుంది అనమాట నేనే కదా వాళ్ళ హస్బెండ్ని చంపేశాను వాళ్ళ యొక్క పాపకి వాళ్ళ డాడీని దూరం చేశాను నేనే కదా నేనే కదా అని ఇంకా ఈయనకి చాలా బాధ వచ్చేసి వెళ్ళిపోయి నన్ను క్షమించండి వాళ్ళ వైఫ్ మీద పడిపోయి నన్ను క్షమించండి నేనే మీ హస్బెండ్ని చంపేశాను నేనే కావ చాలా నాకు చాలా కోపం అలా అంటే నాకు చిరాకు అందుకనే చంపేశాను నన్ను క్షమించండి అని ఓ ఏడ్చు ఏడ్చుకుంటే ఆవిడ ఒకే ఒక్క మాట ఉంది దేవుడు ఎంతో బాధపడి ఆయన అందరినీ క్షమించారు ఎంత బాధలో ఉన్నా ఎంత హింసించబడుతున్నా క్షమించారు నీవు నా నా భర్త ఏమీ ఏదో యాక్సిడెంట్లో అలా చనిపోలేదు కదా దేవుని సేవ చేస్తూ చనిపోయారు అయినా నీ మీద నాకు ఏ కోపము లేదు ఎందుకంటే ఏసు నామంలో నేను క్షమించబడే చేస్తున్నాను నీకు క్షమాపణ ఇస్తున్నానని చెప్పి ఆ మాట అనేసరికి ఆయనలో చాలా ఆనందం వచ్చిందనమాట ఏంటి ఇంత గొప్పగా ఉంటారా మనుషులు అంటే ఇంతలాగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇంత గొప్పగా ఉంటారా ఇంత క్షమించేలాగా ఎలా ఉంటారు అసలు ఒక వ్యక్తిని చం ఒకళ్ళ వ్యక్తిని ఏదైనా అంటేనే కోపడిపోయే వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారు అలాంటిది ఆవిడ ఇంతలాగా ఎలా వదిలేసింది ఎందుకు ఇలా చేసిన అని చాలా ఆనందంతో అప్పటి నుంచి ఆయన దేవుని సేవలో ఉన్నారండి ఆయన చాలా అంటే అప్పటి నుంచి ఇంకా ఆయన హృదయంలో ఎలాంటిది లేదు ఏ అన్నిటికీ సమాధానం దొరికేసింది అనమాట ఇంకా నేను అప్పటి అప్పటి నుంచి నేను ఈ సేవ చేస్తున్నానని ఆ దైవజనుడికి చెప్పగానే ఆ దైవజనుడు చాలా సంతోషంతో నిజమేనండి దేవుడు చాలా గొప్పవాడు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ వారు క్షమించలేకపోతున్నారు కానీ దేవుడు నిజమైనవాడు నిజంగా ఆమెలో ఉండి ఆమెతో మాట్లాడి మీలాంటి వారిని మార్చాడు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పిన వారే ఉన్నారు అలాగే అందుకేనండి క్షమాపణ గుణం అంటే చాలా కష్టం బయటికి ఎవరైనా సరే క్షమించేసానులే వెళ్ళిపో క్షమించేసాను వెళ్ళిపో తర్వాత మళ్ళీ అదే పాపాన్ని వాళ్ళ గుర్తు చేసుకుంటే అది వాళ్ళదే తప్పు అవుతుందండి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు అసలు క్షమించే అనే మాటకి చాలా అర్థం ఉంది ఆ క్షమాపణ కూడా మన అందరిలో ఉండాలంటే చాలా కష్టం ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మన జీవితంలో కూడా అలాగే జరిగే ఉంటాయి మనం అక్కడిని క్షమించకపోవడం వల్ల కూడా తప్పే అది ఎందుకంటే దేవుడు మనకి ఏం చెప్తున్నారో మనం ఒక్కసారి కూడా మాట వినకపోతే మనం ఏమీ చేయలేమని క్షమించాను నేను క్షమించినట్టు మీరు క్షమించాలని దేవుడు ఎన్నిసార్లు మనకి ఎన్ని మాటల్లో మాట్లాడారు మత్తవార్త ఆరో అధ్యాయము పదిహేనో వచ్చినాము మీరు అపరాధం మనుషుల అపరాధ మనుషుల అపరాధములను క్షమింపని ఎడల పోయిన ఎడల పోయిన ఎడల మీ తండ్రి మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీ అపరాధములను క్షమింపడు అండి క్షమాపణ మనం క్షమించకపోతే పరలోకంలో ఉన్న దేవుడు కూడా మనల్ని క్షమించడండి ఈ లోకంలో మనం క్షమించవచ్చు కానీ మళ్ళా ఆ పాపము మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఆ పాపం చేశారు అని మళ్ళా మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే మనం ఎలాగ క్షమించబడతామండి దేవుడు ఉన్నారు ఆయన ఇప్పుడు మన కొరకు మన కొరకు అయ్యారు మరి మళ్ళా దేవుడు వెళ్ళి పాపం చేశారు వెళ్ళి పాపం చేశారని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారా గుర్తు చేసుకోవట్లేదు అలా గుర్తు చేసుకుంటే మనం ఎవరూ ఉండం ఇక్కడ కాబట్టి అలా ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి పాపం చేసిన తర్వాత క్షమించి వాళ్ళు అడిగారు పశ్చాత్తాపం పొందారు క్షమించబడ్డారు మళ్ళీ ఆ పాపని గుర్తు చేసుకోవడం తప్పు అలాగని క్షమాపణ ఇవ్వకపోవడం కూడా తప్పే దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడిన విషయాలు మర్చిపోకూడదు ఈ ఏడు విషయాల్లో ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే దేవుడు మనల్ని మనం ఎలా నడవాలి ఈ లోకంలో ఎలా జీవించాలి ఎలా దేవుడు మనకి మాదిరిగా ఉండి ఎలా నడిపిస్తున్నారు అనేది మనం తెలుసుకోలేకపోతే ఇంకా ఈ లోకంలో ఉండి కూడా మనం వేసి అన్యులకి మనకి తేడా ఇప్పుడు మనమైతే అందరి కొరకు ప్రార్థన చేస్తాం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి అందరూ బాగుండాలి పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రార్థన చేస్తాం కానీ అన్యులు అలా చేయలేరండి వారి కొరకు వారి యొక్క పనుల కొరకే చేస్తారు అందుకే క్రైస్తవులకి అన్యులకి తేడా వారు అలా చేయలేరు ఎందుకంటే మనం చూపించే ప్రేమ వారు చూపించలేరు కానీ మనం ఇప్పుడు అలా ఉండట్లేదు అన్యులకు కూడా మనం ఎలా అంటే వీళ్ళు మనం మనం కనిపిస్తే వాళ్ళు దేవుని కుమారుడు అని దేవుని కుమార్తె అని వారు చెప్పుకోగలగాలి మనం మనం వాళ్ళ అలా ఉండట్లేదు ఎందుకు అలా ఉండట్లేదు అంటే మనలో ఇంకా మన పాపాన్ని విడిచిపెట్టట్లేదు దేవుడు ఎలా అయితే క్షమించమని కోరారో అలా మనం క్షమించమని ఉండట్లేదు అదే మనలో తేడా అండి దేవుడు నిజంగా ఈ రోజు మనకి ఈ యొక్క దేవుడు ఈ పని చేయకపోయి మనం ఎవరూ ఈ లోకంలో ఉండేవాళ్ళం కాదు ఇలా మాట్లాడుకోకుండా మాట్లాడు ఉండేవాళ్ళం కాదు దేవుడు నిజమైన వాడు కాబట్టి ఆయన మనల్ని క్షమించారు అలాగే మనం కూడా దేవుడి అందు ఉండి దేవుడి నామ ఏ కోపమైనా ఏదైనా సరే దేవుని నామస్మరణ చేసుకొని క్షమిస్తే అది ఖచ్చితంగా క్షమించబడుతుంది అప్పుడు మనలో ఉన్న ఏదైతే దూషం ఉందో అది కూడా పోతుంది దేవుడు మనతో మాట్లాడతారు కాబట్టి అలాగే ఉందామండి దేవుడి యొక్క మాటలు గ్రహిస్తూ ఆయన ఎందు నిరీక్షణ కలిగి దేవుని కొరకు ప్రార్థన చేస్తూ మనం ఉందాం ఇప్పటికీ దేవుడు మన కొరకు విజ్ఞాపన ప్రార్థన తండ్రికి చేస్తున్నారు అలాగే మనం కూడా దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ నిలబడుతూ ఉండమని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందామని స్థుతులకు పాత్రుడైన మా పనులకు తండ్రి మీకు ఎంతగానో వందనాలు వందనాలు స్థుతులు స్తోత్రులైనా